హోమ్ టూర్ టు చంద్రగిరి బస్టాండ్. విజయవాడ నుంచి మా పెదనాన్న వాళ్ల పిల్లలు చంద్రగిరికి ఇక రామంటే రాము బాబువోయ్ అంటున్నారు. అసలేం జరిగిందంటే, విజయవాడ నుంచి తిరుపతికి సాఫీగానే వచ్చారు. తిరుపతి నుండి మొదలైంది అసలు కథ. చంద్రగిరికి వెళ్లే బస్సు ఎక్కడ దొరుకుతుందని అంతటా వెతికి, ఎక్కడా దొరక్క అక్కడ ఉన్న వాళ్ళని అడగ్గా బస్టాండ్ బయట వెళ్ళి అడగండి అని చెప్పారు. బయట వచ్చి షేరాటో వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేక ముందుకెళ్ళి అడగండి అని చెప్పారు. అలా నడుచుకుంటూ ముందుకొస్తే ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆటోలు ఆపున్నారు. వాళ్ళని చంద్రగిరి వెళ్లే బస్సులు ఎక్కడ దొరుకుతాయని అడగ్గా, పోనీ రైల్వే స్టేషన్ ముందు బస్సు ఏమైనా దొరుకుతుందా అని వచ్చాం. ఇక్కడా అదే సమాధానం, బస్సులు ఏమీ ఉండవు, వెళ్లాలంటే ఆటోలో వెళ్లాల్సిందే. ఎలాగోలా ఆటోలో ఇరుక్కుని కూర్చుని తిరుపతి అందాలన్నీ వీక్షిస్తూ చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గరకు చేరుకున్నారు. నేనేదో మాటల్లో చంద్రగిరి బస్టాండ్ దగ్గర ఉండమన్నా, వాళ్ళు నిజంగానే చంద్రగిరి బస్టాండ్కి వచ్చి మన బస్టాండ్ చూసి భయభ్రాంతులకు గురయ్యారు. బస్టాండ్ కూడా లేకుండా ఎలా బ్రతుకుతున్నారా అని అడిగిన మా పెద్దనాన్నకు ఇలా సమాధానం చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గంలో జరుగుతుందని నేను గర్వంగా సగర్వంగా చెప్పగలుగుతాను.